పవిత్ర మాసమైన రంజాన్ మాసం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి ఉపవాసం ఈరోజు మన పెద్ద దర్గాలో. గత కొన్నేళ్లుగా ప్రతిరోజు ఒక మసీదులో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం జరిగింది. ఈరోజు పెద్ద దర్గాలో మొదటి రోజు ఇఫ్తార్ విందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా ముఖ్య అతిథులుగా కడప నగర మేయర్ గారు, పెద్దలు సురేష్ బాబు గారు రావడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి అందరూ కూడా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిష్ఠతో శ్రద్ధతో 5 పూట్ల నమాజ్ చేస్తూ రాత్రిపూట కూడా తరావీ చదువుతూ ఈ భగవంతునితో ఇది రంజాన్ నెల వచ్చేసి భగవంతుని నెల. ఈ నెలలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఏదైతే కోరుకుంటారో ప్రార్థనలు చేసి దేవునితో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని ప్రతి ఒక్క ముస్లిం నమ్ముతాడు. కాబట్టి ఈ పవిత్రమైన మాసంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి వర్షాలన్నీ కూడా కురవాలని, రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని కూడా భగవంతుడు మనం కోరుకుంటడం జరుగుతుంది. భారతదేశవ్యాప్తంగా ప్రపంచ దేశవ్యాప్తంగా రంజాన్ మాసం స్టార్ట్ అయింది. ఈరోజు మొదటి రోజున మన శాసనసభలో అమ్జద్ భాషా వారి తమ్ముడు అహ్మద్ భాషా ఇద్దరు తొలి రోజున పెద్ద దర్గాలో ముస్లిం సోదరులకి ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 రోజులు ముస్లిం సోదరులు సోదరిమణులు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసం ఒక్క పొద్దు నుండి ప్రార్థన చేస్తారు. తొలి రోజున నేను ఈరోజు అల్లాను కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలి, రైతు సోదరులు రైతు కూలీలు బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, మంచి గిట్టుబాటు ధర రావాలని మొదటి రోజున ఈరోజు దేవుని ప్రార్థన చేయడం జరిగింది. నేను ఖచ్చితంగా అల్లా అందరినీ ఆశీర్వదించి ఈ జిల్లా, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని మంచి వర్షాలు కురవాలని అల్లాని ప్రార్థన చేయండి.